నిన్న మెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే నీళ్ళలో జీవించనా నీళ్ళలో జీవించనా దిన మెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే నీళ్ళలో జీవించనా నీళ్ళలో జీవించనా గాయపడిన సమయ నా మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా గాయపడిన సమయ నా మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా నిన్ను విడువను ఎడబాయనని నా విడువను ఎడబాయనని నాయసయ్యా నిన్న మెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇళ్ళలో జీవించనా ఇళ్ళలో జీవించనా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. షారోను పావుర స్వరం అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాలు మరి జరిగిస్తూ ఉన్నా. మరి దీని వెనక మరి మా మిత్రుడు సహోదరుడు బిడ్డ సురేష్ బాబు గారు, తన భార్య, తన యొక్క అన్నయ్య గారు, వారి తల్లి గారు, వారి యొక్క బంధువులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగటానికి వారు ప్రతిష్ఠించుకొని వారిస్తున్న చేయూతను బట్టి వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించారని ప్రత్యేకంగా ప్రభు పేట మనవి చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. దేవుడు ఈ పరిచర్యని దీవించడానికి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. యిర్మీయా గ్రంథం 27:5 ఒక చక్కని మాట రాస్తున్నాడు. అధిక బలము చేతను, సాచిన బాహువు చేతను భూమిని, భూమి మీద నరులను జంతువులను నేనే సృష్టించి ఎవరికిచ్చుట న్యాయమును నాకు తోచునో వారికే ఇస్తున్నానని యిర్మీయా గ్రంథము 27:5 చెప్పాడు. సురేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి, జరిగించడానికి వారిని ఏర్పాటు చేసుకున్నాడు, ఈ పరిచర్యను వారికి అప్పగించాడు. సహోదరు రాజేష్ కూడా ఈ కార్యక్రమాన్ని లో పాలిభాగస్తుడిగా ఉండడంతో సంతోషం. ఫిలిప్పి రాసిన పత్రికలో కూడా ఒక చక్కని మాట రాశాడు. ఫిలిప్పి రాసిన పత్రిక 4:2-3 ప్రభువునందు ఏక మనస్సు గలవారి ఉండనే యవదికేను సుంటికేను బ్రతిమలాడుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంటుతోనూ నా ఇతర సహకారులతోనూ నీ స్వార్థ పరలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి. ఎవరైతే ఈ పరిచర్యకు సహకారం చేస్తున్నాడో, దేవుని పనిది ఇదేదో చక్రవర్తి గారి పని కాదు, ఇది ఏదో విజయబాబు గారి పని కాదు, ఇది దేవుని పని. దేవుని ప్రజలకు సువార్త అందించమని చెప్పాడు. ఈ సువార్త విస్తరించే ఈ పరిచర్యలో సురేష్ బాబు గారు, రాజేష్ బాబు గారు కూడా వారు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో మరి వారికి ఇచ్చిన ఆధిక్యతని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. పని ఉంటేనే మనం పని చేయగలం, పని లేకపోతే మనం చేయలేం కదా.
ఇంకా వారిని వారి కుటుంబాన్ని వారి తల్లిగారు వారి ఉచ్చనల్లు దేశానికి రాబోతున్నారు వారి స్నేహితురాలు కలిసి వారి ప్రయాణం క్షేమంగా జరగాలని ప్రభువును ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా మరి దేవుని గ్రంథానికి కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుని గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానించమని చెప్పాడు ప్రభు. అన్నాడు, ఈయన మాటలు మీ చెవులలో నాటనీయమన్నాడు, నాటుకోమన్నాడు. నాటుకుంటే బయటికి వెళ్ళాం. దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి, అంటే హృదయంలోకి చేరాలి. ఈ మధ్యన చెప్పాను, ఖమ్మం జిల్లాలో ఒక సహోదరి ప్రభు నమ్ముకుంది. ఆయమ్మ సామెత 31 అధ్యాయాలు చూడకుండా చెప్పగలిగింది. ఒక శక్తి ఆమెకి ఇచ్చాడు. ఆవిడ తీసుకొచ్చారు, ఆవిడ సన్మానించారు. ఒక సామాన్య వ్యక్తిని ఎవరైనా సన్మానిస్తారా? ఎక్కడో కూర్చుంటుంది, అక్కడ కూర్చోమ్మా, బాగున్నారా, ప్రార్థన చేసుకోండి, మీకోసం ప్రార్థన చేస్తామంటారు. కానీ స్టేజ్ మీదకి పిలిచి సన్మానం చేశారంటే కారణము ఆ బిడ్డకి ఆ సామెత 31 అధ్యాయాలు నేర్చుకుంది. ఆ బిడ్డ హృదయంలో వాక్యాలు ఉన్నాయి కనుక ఆ బిడ్డకి ఘనత ఇచ్చారు. ఏ గాడిని తీసి ఆయన మోసిందో ఆ గాడిదకి ఊరేగింపు చేస్తున్నారు. గాడిని ఎవరైనా ఊరేగిస్తారా? ఏసయ్య గాడి మీద కూర్చున్నాడు కనుక ఆ స్త్రీ హృదయంలో దేవుని మాటలు ఉన్నాయి కనుక ఆ ఘనత, ఆ శక్తి దేవుడు ఇస్తాడు. నన్ను ఘనపరచవాలని నేను ఘనపరుస్తానంటున్నాడు. నన్ను ఘనపరచు. ఇంకొక చక్కని మాట రాశాడు ఆ యిర్మీయా గ్రంథంలో. ఎన్నో చక్కని మాటలు, వీటికి వెలగట్టే మాటలు కాదు ఇవి. వీటికి వెళ్ళలే, వెళ్ళ చెల్లించలే వీటి మాటలు. ఇక్కడ యిర్మీయా గ్రంథంలో 15వ అధ్యాయంలో ఒక చక్కని మాట చదివి వినిపిస్తాను, సావధానంగా వినండి. 19వ వచనం, కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా నిలుచున్నట్లు నిన్ను నీ తిరిగి రప్పింతును. అంటూ ఇది నాకు చాలా ఇష్టమైన మాట. ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టిన ఎడలా, అంటే ఏది మంచిదో ఏది చెడ్డదో, ఏది వెలుగు సంబంధమైనదో ఏది చీకట సంబంధమైనదో, ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టిన ఎడలా నీవు నా నోటి వలే ఉందు, నోటి వలే ఉందు. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. ఓ యెరూషలేము కుమార్తెల్లారా, నా ప్రియుడమ్మ ఇతడే. అతని స్వరం అతి మధురము, అతని ముఖము మనోహరము. ఏవి నీచములో ఏవి ఘనములో, దేవుని వాక్యాలు ఘనమైనవి, విలువైనవి. వేల కొలది వెండి బంగారం నాణ్యముల కంటే విలువైనవి. విస్తారమైన మేలిమి బంగారం కంటే కొరదగినవి. తేనె కంటే జుంటిన ధారల కంటే మధురమైనవి. వాటి వలన నీ సేవకుడి హెచ్చరిక నందును, వాటిని గైకూరేటువంటి గొప్ప లాభము కలుగును. ఒక సామాన్యమైన మహిళ సామెతల గ్రంథాన్ని 31 అధ్యాయాలు చూడకుండా చెప్పగలిగింది, ఒక తప్పు లేకుండా. వెంటనే ఆవిడ శాలువాలు కప్పుతున్నారు, ఆవిడ బొకేలు ఇస్తున్నారు. కారణం ఏంటి? ఈ వాక్యము నీ హృదయములో ఉండవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటను నీ హృదయంలో ఉండవలెను. హృదయము నిండి ఉండే దానిని బట్టి నోరు మాట్లాడును. సజ్జనుడు తన మంచి ధననిధి నుంచి సద్విషయములను తెచ్చును. నేర్చుకో, మార్చుకో, కూర్చుకో. ఎన్ని చెప్పినా అంతే, బైబిల్ చదవరా? ఆఖరి లేదు, ఆశ లేదు. ఎస్కలు ఈ గ్రంథము తిని దీంతో కడుపు నింపుకో. నా ప్రియ మిత్రులారా, దేవుని బిడలారా, విశ్వాసులారా, దేవుని గ్రంథాన్ని ధ్యానించండి, చదవండి, చదివించండి. మీ జీవితాలు ధన్యం చేసుకోమని ప్రభువుపేట హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా సామెతల గ్రంథంలోనే 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలి. ఒక క్రైస్తవ విశ్వాస తన జీవితంలో తనకు కావలసినవి అక్కడ రాసుకొచ్చాడు. ఒక క్రైస్తవుడు తన జీవితాన్ని ఏ విధంగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలో సామెత గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 10 వరకు క్రైస్తవునికి కంఠస్థం రావాలంతే హృదయంలో ఉండాలా వాక్యాలు. ఇక్కడ 5 విషయాలు జ్ఞాపకం చేశాడు. మానవుని జీవితంలో కావలసినవి, మానవునికి అవసరమైనవి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 10 వరకు మీరు మీ హృదయంలో దాచుకోండి, హృదయంలో భద్రపరచుకోండి. 1 విషయము, నా కుమారుడా నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొనుము. నా ఉపదేశము, నా ఆజ్ఞలు గైకో. ధర్మశాస్త్రం వినివారు నీతిమంతులు కాదు, దాన్ని గైకొనేవారు నీతిమంతుడు. నా కుమారుడా నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొనమని ఇక్కడ జ్ఞాపకం చేశాడు.
అదే అధ్యాయం 1వ అధ్యాయములో 8వ వచనములో నా కుమారుడా నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయుకుము తండ్రి అంటే దేవుడు తల్లి అంటే సంఘము నీ తండ్రి ఉపదేశాన్ని మర్చిపోకు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయుకు సేవకుడు ఏం చెప్తున్నాడో దాన్ని త్రోసివేయుకు ना कुमारड़ा ना उपदेश मरवक मरचिपोक आदिवार चर्चि के अगारे चपारे अरे इपड़े कदा एम चपा अगर ये चुप्तारे पद निम्स ना कुमारड़ा ना उपदेश मरवकू ना आज्ञन हृदयपूर्वक दिन वाल लाभे అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుపు సంవత్సరములు శాంతిని నీకు దయచేయును నీకు ఆరోగ్యం కావాలి ఆయుష్ కావాలి సుఖమైన జీవితం కావాలి నీ శాంతి కావాలి ప్రయాసపడుతున్నావు అయిన దొరుకుతుందా లోకములో శాంతి ఉండదు లోకములో విశ్రాంతి ఉండదు లోకములో నెమ్మది ఉండదు నా ఉపదేశం మరువకము నా అగ్ర హృదయపూర్వకముగా కైకొనుము అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుపు సంవత్సరములు శాంతిని నీకు దయచేయును నీ శాంతి కావాలంటే నెమ్మదైన జీవితం కావాలంటే నీకు దీర్ఘాయుష్ కావాలంటే నా ఉపదేశము ఇది ఒక పాయింట్ ఆయుష్ ఇచ్చేవాడు ఆయనే ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే బలం ఇచ్చేవాడు ఆయనే శక్తి ఇచ్చేవాడు ఆయనే ఏదో యాపిల్ పళ్ళు తింటే జీడిపప్పులు తింటే బాదం పప్పులు తింటే జాగ్రత్త ఏ కరోనా వచ్చి తాప కలిగేవా డెంగ్యూ ఫీవర్ వచ్చి తాప కలవా 100 మంది డాక్టర్లు వెంట ఉన్నా ఒక్క నిమిషం ఊపిరి ఆపలేరని తెలుసుకో కోటి కోట్ల అధిపతివైన ఆ ఊపిరి పోగానే ఊరి బయట పడేస్తారని తెలుసుకో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట దీర్ఘాయుష్కు కారణం ఇదే గ్రంథములో 4వ అధ్యాయం 10వ వచనములో ఒక మాట రాస్తున్నాడు నా కుమారుడా నీ వాళ్ళకించి నా మాటలు అంగీకరించి నీలా నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగుదువు ఇదే గ్రంథము 7వ అధ్యాయములో 1 2 వచనాల్లో నా కుమారుడా నా మాటల మనస్సును ఉంచుకొనుము నా ఆజ్ఞని నీ వద్ద దాచిపెట్టుకో నా ఆజ్ఞని నీవు నీ మనసు ఉంచుకొని ఎడల నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడి నీవు బ్రతుకుదువు ఎందుకని ఎవరు చెప్తారండి ఎన్ని చెప్పినా అంతే దొనపద మీద వర్షం పడితే దానికి తెలియదు దానికి వర్షం పడతానే ఉంటుంది నిలబడతానే ఉంటుంది అరే వాడు తడిచిపోతాను అనుకోదు దానికి తెలియదు దానికి జాగ్రత్త 10వ 27వ వచనములో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్కు కారణము 28వ అధ్యాయము 16వ వచనములో 28 16వ వచనములో దేవుని గ్రంథము 28:16 వచనములో దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును ఎక్కడికి వెళ్ళి నాకేంటి 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 మా ఇంటికి వస్తే ఏం చేస్తారు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు ఇడి తీసుకెళ్ళేవడం కాదు ఆడికి లాభమే దుర్లాభమును అపేక్షించువాడు దీర్ఘాయుష్కు కారణమవుతాడు ఆకాన్ ఆశించాడు ఏందయింది బిలాం ఆశించాడు ఏమైంది గిహాజీ ఆశించాడు ఏమైంది చరిత్ర పటంలో శాపగ్రస్తులుగా నిలిచిపోయారు మిత్రమా ఇంకా ఏం ఆశిస్తున్నావు 60 70 ఏళ్ళు అయిపోయాయి ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుంది అని చెప్తారు లోక సామెత ఇంకా ఏదో ఆశిస్తావు ఏంది ఇంకా ఏమైనా చేస్తే బాగుండు ఇంకా ఏమైనా రిటైర్మెంట్ అయిపోయి ఇంకేమైనా చేస్తే బాగుండు ఉద్యోగం చేస్తే బాగుండేది వ్యాపారం చేస్తే బాగుండు ఏం చేస్తావు పట్టుకుపోతావా యు ఫూల్ వెర్రివాడా దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే కూర్చుకొనేవాడు ఇలాగ ఉంటాడు ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుతున్నారు నువ్వు సంపాదించిన ఎవరివి ఎవని మగును దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే కూర్చుకొనేవాడు అకస్మాత్తుగా చచ్చిపోతావు నరకానికి వెళ్ళిపోతావు జాగ్రత్త నా కుమారుడా నా ఉపదేశం మరువకము నా ఆజ్ఞ హృదయపూర్వకముగా గైకొనుము అవి దీర్ఘాయువును 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు హాయిగా బ్రతకాలంటే నీకు ఎంత ఇచ్చాడో అంత నువ్వు అనుభవించాలంటే ఈరోజే
నా ఉపదేశం మరొకము నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకో. ఇది ఒక పాయింట్. యోబు గ్రంథంలో 36వ అధ్యాయంలో 11లో ఒక మాట రాస్తున్నాడు. యోబు గ్రంథంలో 36వ అధ్యాయంలో 11వ వచనములో ఒక చక్కని మాట రాస్తున్నాడు. యోబు గ్రంథములో 36వ అధ్యాయములో 11వ వచనములో వారు ఆలకించి ఆయనను సేవించినట్లయితే తమ దినములు క్షేమము గాను తమ సంవత్సరము సుఖముగా వెళ్ళవచ్చెదరు. వారు ఆలకించి ఆయనను సేవించినట్లయితే తమ దినములు క్షేమముగా తమ సంవత్సరాలు సుఖముగా వెళ్ళవచ్చెదరు. వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించిపోతారే. జాగ్రత్త. దేవుడంటే సవక అయిపోయింది. మార్కెట్లో తోటకూర సవక, గుళ్ళు దేవుడు సవక. వారు ఆలకిస్తే తమ దినములు క్షేమముగా సంవత్సరం సుఖముగా వెళ్ళబుచ్చెదరు. వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు. యెషయా గ్రంథములో కనుక దేవుని గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూడండి. 1వ అధ్యాయములో 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిని ఎడల భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. సీతాఫలాలు వచ్చాయి, తినండి బాగా. యాపిల్ ఫలాలు, సీతాఫలాలు, ఎన్ని పళ్ళు అవసరమా మానవుడికి? దేవుడి ప్రేమకు నువ్వేం చేయగలవు మిత్రమా? ఏమిచ్చి నువ్వు రుణం తీర్చుకోగలవు? నీకోసం ఎన్ని పెట్టాడో, యాపిల్ కాయలు పెట్టాడు, జాంకాయలు పెట్టాడు, రేగ్గాయలు పెట్టాడు, సీతాఫలాలు ఎన్ని. మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించరు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలైపోతారని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా కుమారుడా, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొనుము, నా ఉపదేశం మరొకము, అవి దీర్ఘాయువు, సుఖజీవముతో గడుపు సంవత్సరములు శాంతిని నీకు దయచేయను. సంవత్సరం అయిపోతుంది, ఇంకొక నెల మధ్యలో ఉంది. నవంబర్ నెలలోకి వచ్చావు, 11 డిసెంబర్ నెల 12 అయిపోతే మళ్ళీ జనవరి 22 23లో నువ్వు ఉండాలంటే నా కుమారుడా, నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా. దేవుడు అంటే ప్రేమ ఉండాలి, పిచ్చి ఉండాలి. అక్కడికి వెళ్తే నాకేమిస్తారు? అక్కడికి వెళ్తే నాకేమొస్తుంది? రెండవది, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనియకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, వాటిని నీ హృదయమును పలక మీద వ్రాసుకొనుము. ఏంటి దయను సత్యమును? దయను సత్యమును నిన్ను విడిచిపోనియకము, వాటిని కంఠభూషణముగా ధరించుకునుము, నీ హృదయమైన పలక మీద వ్రాసుకో, పచ్చబొట్టు వేసుకో. దానివల్ల ఏంటి లాభం? అప్పుడు దేవుని దృష్టి యందును, మానవుల దృష్టి యందును నీవు దయ పొంది మంచివాడవు అని అనిపించుకుందువు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. అప్పుడు నీవు దయనుంది, దేవుని దృష్టి అందును, మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుంటు. నీ గురించి ఏం చెప్పుకుంటున్నారు? ఒకసారి యేసుప్రభు అడిగాడు, యేసయ్య అడిగాడు, ఏమయ్యా పేతురు, ఏమయ్యా నన్ను గురించి ఏమనుకుంటున్నారయ్యా? అయ్యా కొందరు ఎలియా ప్రవక్త, ఎలీషియా ప్రవక్త అనుకుంటున్నారని అన్నాడు. పేతురు నువ్వేమనుకుంటున్నావు? అయ్యా నువ్వు దేవుని కుమారుడు అయ్యా. ఓహో, నా తండ్రి తెలియపరిచాడరా నీకు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రియమిత్రులారా, ఈ సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 10 వరకు చూడకుండా ఇక రప్రింట్ కావాలి. దయను సత్యమును, దయ అంటే జాలి, కనికరము, ప్రేమ. సత్యం అంటే యేసయ్య నీలో ఉండాలి. నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు. కనుక అసత్యమైన దేవుడు నీలో ఉన్నప్పుడు, ఆయన నువ్వు అంగీకరించినప్పుడు, నీ హృదయాన్ని రక్షకుడిగా, నీ తండ్రిగా అంగీకరించినప్పుడు, నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు, మనుషులు దేవుని దయలో, మనుషుల దయలో మంచివాడు అనిపించుకుంటావు. మంచివాడు అనిపించుకుంటే ఏం ప్రయోజనం అండి? ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయములో 25వ వచనం. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యము?
ఎలాగనగా దైవ దృష్టికి మంచివాడిగా ఉండువానికి దేవుడి జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. ఎవరికి? ఎలాగనగా దైవ దృష్టికి మంచివాడిగా ఉండువానికి దేవుడి జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. తెలివి జ్ఞానము ఆనందం ఈ మూడు ఉంటేనే జీవిత సాఫల్యత. ఉట్టి తెలివన్నా ప్రయోజనం లేదు, ఉట్టి జ్ఞానం ఉన్నా ప్రయోజనం లేదు, ఆనందం లేకపోతే ఎందుకు? పెళ్లి చేసుకున్నావు, పిల్లలు పుట్టకపోతే ఎందుకు? చదువుకున్నావు, ఉద్యోగం రాకపోతే ఎందుకు? దయను సజ్జనుడు విడిచిపోని ఇకము వారిని పలకము రాసుకునము, అప్పుడు నీవు దయనుంది మనుషులు దేవుని దయలు మంచివాడు అనిపించుకుందని రెండవ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసినట్లుగా చూస్తున్నాం. తర్వాత మూడవ విషయం చూస్తే నీ పూర్ణ హృది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నీ స్వబుద్ధి బుద్ధి సుబుద్ధి. దావీదు సుబుద్ధి కలిగినవాడు, దానియేలు అతిశ్రేష్టమైన బుద్ధి కలిగినవాడు, యేసయ్య నమ్మకమైన బుద్ధి కలిగినవాడు, మోషే స్థిరమైన బుద్ధి కలిగినవాడు. స్వస్థ బుద్ధి కావాలి, బుద్ధిలో స్వస్థత కావాలి. నీ స్వబుద్ధి మీద ఆధారపడకూడదు. చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మికయుంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. నీ స్టీరింగ్ ఇవయ్యా, నీ కారు కొనుక్కుంటే కారు స్టీరింగ్ ఆయనకి, దేవుడికి, ప్రభుకి. ఆయన నిద్రపోడు, అయినా నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రావుల సరాళము చేయను. నీకేం కావాలో, నీవేం ఆశిస్తున్నావో, నీ త్రావుల ప్రమాదము లేకుండా నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదమునకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నువ్వు సింహములు నాగు పాగములు తొక్కెదవు, కొదమ సింహములు భుజములు అడగ తొక్కెదవు. 91వ కీర్తన. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను. నీ మార్గంలో నువ్వు వెనక కారు వస్తుంది, లారీ వస్తుంది, గుద్దేస్తే చచ్చిపోతుంది దెబ్బకంతే. ఏ బ్రేక్ అయ్యాను తప్పక్కకు తిప్పేస్తాడు అంతే. ఏమనుకుంటున్నావో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటా ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలు సరా. తర్వాత మూడవది అంటున్నాడు ఇక్కడ ఎవరండి? నేను జ్ఞానిని కదా నువ్వు అనుకునవద్దు. ఇది వచ్చింది తలకాయ నొప్పి. రెండు మాటలు వస్తే జ్ఞానం, ఓ రెండు పాటలు పాడతామో పట్టుకోలేము ఇక. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకునవద్దు. జ్ఞాని యొక్క జ్ఞానాన్ని తొక్కడానికే వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడట. ఏసై శిష్యులు అడిగారు, ఏంద్ర ఇలా తెలివితే ఎట్లేంది, అద్భుతాలు ఏంది, మహత్కార్యాలు ఏంది అని. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంది, వాళ్ళ జ్ఞానం ఏంది, వాళ్ళ సేవ ఎంత, వాళ్ళ పరిజ్ఞానం. వాళ్ళకి క్వాలిఫికేషన్ లేవు. ఒకటి పెట్టుకొని పది డిగ్రీలు పెడతాడు ఒకటి కింద, పేరు కింద 10 డిగ్రీలే. ఎందుకో వారు ప్రభువుతో ఉన్నారు. డిగ్రీ ఒకటి అపోస్టల్ డిగ్రీ. వారు ప్రభువుతో ఉన్నారు కనుక అద్భుతములు చేయగలిగినారు. ప్రభువుతో ఉండు, నీకు లోక జ్ఞానం ఎందుకు, ప్రకృతి జ్ఞానం ఎందుకు, దెయ్యాల జ్ఞానం నీకు ఎందుకయ్యా? 20 డిగ్రీలు 30 డిగ్రీలు దేనికోసం? ఎవరికే? ఎక్కువ మాట్లాడకూడదు, నిజాలు నచ్చవు మనుషులకి. పెద్ద పెద్ద కటౌట్లు వేస్తారు మీ పేర్లు, మీ ఫోటోలు ఎందుకంటే కటౌట్లలో ఏం సాధించారని? హిమాలయాలు ఎక్కారా? భారతరత్న పొందారా? ఎందుకు మీ కటౌట్లు? ప్రభు ఫోటో పెట్టండి, ప్రభు వాక్యాలు పెట్టండి, ఆయన ఊరేగించండి. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకునవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు. విడిచిపెట్టడం విసర్జించడం అన్నాడు అయ్యగారు. విడిచిపెట్టడం ఏంట్రా, విసర్జించడం అంటే ఏంట్రా? విడిచిపెట్టడం మళ్ళీ తగిలించుకోవచ్చు, విసర్జిస్తే మళ్ళీ అటు తీసుకురావడం లేదు. ఇక విసర్జించు, విడిచిపెట్టు పూర్తిగా. నేను జ్ఞానిని కదా నీవు అనుకునవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువు కలుగును. చెడుతనాన్ని విడిచిపెట్టు, నీ అహంకారాన్ని విడిచిపెట్టు, నీ మమకారాన్ని విడిచిపెట్టు. సాత్వికము సంపాదించుకో, దీన మనస్సు సంపాదించుకో. నేను జ్ఞానిని కదా నీవు అనుకునవద్దు.
యెహోవాయందు భయభక్తులు కలిగి నీ చెడుతనాన్ని విడిచిపెట్టము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము దానికి అదే వస్తుంది. నీ ఎముకలకు సత్తువు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. ఏంటట ఆఖరిగా నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. యెహోవాను ఘనపరచుము ఆరాధనల పాటల గోల అంతే. ఐదు పైసలు పక్కోడికి పెట్టడు, అన్నం పెట్టడు, పాక ఒక చిరిగిపోయిన బట్ట ఇవ్వడు. ఇక్కడ గోల, ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో. అయ్యో మా ఆస్తి మీద కనబడిందా? ఆస్తిలో భాగం ఇస్తారటండి. ఏదో వస్తున్నావో ఏదో వేస్తున్నావో సరిపెట్టుకోండి అయ్యగారు, మా ఆస్తిలో భాగమా? ఇక్కడ చెప్పాడు, ఇక్కడ ఆరాధించడం అంటే ఆయన ఘనపరచడం అంటే ఉత్తి మాటలో పాటలతో కాదురా పిచ్చి తల్లి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలో నుంచి కొత్త ద్రాక్షరసం పైకి పొరలి పారును. నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మీరు బహుగా ఫలించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా మీరు ఫలించాలి, ఓట యుద్ధ ఫలించాలి. అయితే నువ్వు ఫలించాలంటే నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నుండును, నీ గానుగులో నుంచి క్రొత్త ద్రాక్షరసం పైకి పొరలి పారును. ఈ 5 విషయాలు ప్రముఖమైన విషయాలు కనుక నా ప్రియ సహోదరులారా, ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని సామెత 3:1-10 కంఠస్థం చేసుకుంటే ఆ విషయాన్ని నీ జీవితంలో అనుభవిస్తావు. చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికే స్తోత్రాలు. ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచావు, ఆరోగ్యం ఇచ్చావు, బలం ఇచ్చావు, శక్తి ఇచ్చావు. నీ మాటలు విన్నారు నీ బిడ్డలు, వాటి ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని అడుగు వాటినటికంటే, ఊహించు వాటినటికంటే అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమును వేడుకొలుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరం మీకు మీ కుటుంబాలకు తోడై మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.